అసలు బోటు వెలికి తీయడం సాధ్యమేనా? నాలుగు రోజులుగా బోటు జాడను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? రాయల్ వశిష్టాను వెలికి తీసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలేంటి? రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నిశాంత్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర మాట్లాడారు. బోటు వెలికి తీయడానికి ఉన్న ప్రతికూలతలపై ఆయన ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. చుల్లూరు బోటు ప్రమాదంలో మృతదేహాల వెలికితీత వేగవంతంగా జరుగుతోంది. నాలుగవ రోజు 33 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు చాలా వేగంగా జరుగుతున్నాయి. గడిచిన 4 రోజులుగా కచ్చులూరు ప్రాంతంలో స్టే చేసి అక్కడ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఐటీడీఏ పీఓ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సహాయ చర్యలు ఎట్లా జరుగుతున్నాయి? ఈ బాడీస్ రికవరీకి సంబంధించినంతవరకు ఎలాంటి పురోగతి ఉంది? ఇప్పుడు ఫస్ట్ డే నుంచి మీరు డిప్లాయ్మెంట్ ఆఫ్ మెన్ చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ 2 టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ 3 టీమ్స్ అంతా కలిపి సుమారుగా 700 పైన మెంబర్స్ ఓన్లీ దేవీపట్నం పోలీస్ స్టేషన్ ప్లస్ యాక్సిడెంట్ స్పాట్ మధ్యలో పనిచేస్తున్నారు. ఆ 700 మెంబర్స్ కూడా మేము ఫస్ట్ డే నుంచి చాలా ట్రై చేస్తున్నాం. ఇప్పటివరకు డెడ్ బాడీస్ కౌంట్ చూస్తే ఫస్ట్ డే 8, దీని తర్వాత నిన్న 20 అండ్ ఈరోజు మార్నింగ్ 5 వచ్చేసి 33 వరకు డెడ్ బాడీస్ రికవర్ చేయగలిగాము. అన్నిటినీ రాజమండ్రి రిలేటివ్స్ దగ్గర, అక్కడ ఉన్న కంట్రోల్ సెంటర్ దగ్గర పంపించడం జరిగింది. అక్కడ పోస్ట్మార్టం ఈ రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీని తర్వాత ఫస్ట్ డే వచ్చిన కౌంట్ తర్వాత సో 26 మెంబర్స్ స్టాఫ్ కూడా సర్వైవ్ అయ్యారు. ఇంక్లూడింగ్ స్టాఫ్, ప్యాసెంజర్ టూరిస్ట్ ప్లస్ స్టాఫ్ సర్వైవ్ అయ్యారు. సో ఇంకా యాజ్ పర్ అవర్ నంబర్స్ ఇంకా 10 to 11 బాడీస్ మేము ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మేము ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెడుతున్నాము. కానీ అక్కడ బోట్ రికవరీలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు ఇటువంటి జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే ఒడిశా ఆంధ్ర బోర్డర్ జరిగిన ఇన్సిడెంట్ బోట్ 25 మీటర్ డెప్త్లోనే ఉన్నింది. ప్లస్ అది ఒక రిజర్వర్ ఉన్న వల్ల ఒక స్టేబుల్ వాటర్ అక్కడ ఉంటుంది. అండ్ సో దీనివల్ల వాళ్ళు చాలా ఈజీగా రికవర్ చేయగలిగారు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మంటూర్ బోట్ యాక్సిడెంట్ చూస్తే అక్కడ 15 మీటర్ డెప్త్లోనే బోట్ దొరికింది. తర్వాత మే మంత్లో జరిగిన వాళ్ళ గోదావరి రివర్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ లో వాటర్, లో సాండ్ అవైలబిలిటీ సాండ్ కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో 110 మీటర్ డెప్త్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ 4 to 5 టైమ్స్ ముందు జరిగిన మ్యాక్సిమం ఇన్సిడెంట్ కంటే 4 to 5 టైమ్స్ డెప్త్ ఉంది. దీని తర్వాత ఫ్లో, ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్ జస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి వెరీ హెవీ ఫ్లో రివర్ గోదావరి, విజిబిలిటీ ఆల్మోస్ట్ ఒక 1 inch కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రికవరీ చేయాలంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ ఆపరేషన్, బట్ వీఆర్ స్టిల్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అంటే భారతదేశంలోనే ఇప్పుడు కూడా ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ జరిగినట్లేదు, అంటే బోటు అంత లోతు, ఇప్పుడు ఎంత లోతులో బోటు ఉన్నట్టు మనం గమనించాం. దానికి ఫర్దర్గా దాన్ని బయటకు తీయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? బోట్ మునిగిపోయిన స్పాట్ దగ్గర అంతా రివర్ బెడ్ని సోనార్ స్కానింగ్ చేయడం జరిగింది. బోట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడైనా స్కాన్లో ఇప్పుడు వరకు కనపడడం లేదు, కానీ అక్కడ నుంచి డెడ్ బాడీస్ చాలా రికవర్ అవుతున్నాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ 95 వీ కెన్ టెల్ విత్ షోరిటీ దట్ బోట్ అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు అసర్టైన్ చేసి దీని రివర్ బెడ్ని మేము కాంబింగ్ స్టార్ట్ చేస్తాము. కాంబింగ్ స్టార్ట్ అయినప్పుడు యాంకర్స్తో ఐరన్ వైర్స్తో రివర్ బెడ్ కాంబ్ చేస్తాము. కాంబ్ అయినప్పుడు రివర్ బెడ్లో ఈ బోట్లో ఎక్కడైనా స్టక్ అయితే అప్పుడు మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసి దీన్ని మేము బయట పోల్ చేయడానికి ట్రై చేస్తాము. డెహ్రాడూన్ నుంచి వచ్చిన బృందం కానీ లేకపోతే ఇండియన్ నేవీకి సంబంధించిన బృందం కానీ వాళ్ళంతా దాదాపుగా లోపల దిగడం అసాధ్యమని తేల్చి వెళ్ళారు. ఇప్పుడు కొత్త టీంలు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి బాంబే నేవీ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. జనరల్గా 50 meters ఇస్ ద మ్యాక్సిమం డైవింగ్ కెపాసిటీ ఆఫ్ ఎనీ నార్మలీ ట్రైన్ టీమ్. 50 meters కంటే ఎక్కువ డైవ్ చేయాలంటే ఒక స్పెషల్ అక్లమటైజేషన్ కంపార్ట్మెంట్ ఉండాలి. దీనిలో బాడీ టెంపరేచర్ 100 meters నుంచి మళ్ళీ నార్మల్ అట్మాస్ఫియర్కి వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటాయి. బాడీలో హై కంపోజిషన్ నైట్రోజన్ వచ్చేస్తుంది. సో దీనిలో 4 to 5 days ఇంకా బాడీ అక్లమటైజ్ అయిన తర్వాతనే నార్మల్ అట్మాస్ఫియర్లో మనిషి రాగలుగుతారు. సో దీనికి ఎక్స్ట్రీమ్లీ హై ట్రైన్డ్ డైవర్స్ కావాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ బాంబే నేవీ కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి దే ఆర్ ట్రయింగ్ టు గెట్ కాల్ సమ్ పీపుల్. గతంలో గోదావరిలో మంటూరు దగ్గర ప్రమాదం జరిగినప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి? ఎందుకు అక్కడ మనం ఇంత ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది? అదే, దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ఇట్స్ లైక్ టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు ఇండియాలో ఇటువంటి ఇంత ఎక్స్ట్రీమ్ సివియర్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైనా బోట్ యాక్సిడెంట్ జరగలేదు. జరిగి ఉంటే దీన్ని రెకేజ్ సెల్వేజ్ చేయడం జరగలేదు. మంటూర్లో మేము రెకేజ్ బోట్ని సెల్వేజ్ చేయగలిగాము బికాజ్ 15 meters డెప్త్లోనే బోట్ దొరికింది. కానీ ఇక్కడ ఇట్స్ లైక్ మోర్ దెన్ 100 meters ఇంటూ సిక్స్ టైమ్స్ డెప్త్ ఉంది. మంటూరు టైంలో మే మంత్లో గోదావరి మినిమం ఫ్లో మీద ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఉన్న వాటర్ కంటే ఆల్మోస్ట్ 20% to 30% వాటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు వెరీ వెరీ హై వెలాసిటీ, 5 meters per second వెలాసిటీ, అక్కడ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ ద యాక్సిడెంట్ స్పాట్ 0, almost 0 విజిబిలిటీ. ఈవెన్ 2 inches కూడా మేము వాటర్లో చూడలేకపోతున్నాము ఏముంది. అండర్ వాటర్ కెమెరాస్ పనిచేయడం లేదు.
110 meter డెప్త్ ఉంది కాబట్టి అక్కడ డైవింగ్ ఈజ్ ఆల్మోస్ట్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఓన్లీ సమ్ అదర్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ టు యూస్ కానీ ఉన్న అవైలబుల్ అండ్ నాట్ ఓన్లీ కంట్రీ వరల్డ్లో ఉన్న బెస్ట్ టెక్నాలజీ మేము కాంటాక్ట్ చేస్తున్నాము వాట్ ఎవర్ వీ కెన్ డూ ఇప్పటి వరకు ట్రేస్ చేసిన డెడ్ బాడీలో ఇంకా ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు ట్రేస్ 10 more bodies సో వీఆర్ హోప్ఫుల్ టు డూ కంప్లీట్ ద ఆపరేషన్ సార్ అంటే అక్కడ గోదావరి పరిస్థితిని చూస్తే సుడిగుండాలు బాగా వస్తున్నాయని అంటున్నారు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది సార్ అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గర నేను పర్సనల్గా వెళ్ళాను అక్కడ 3 వర్ల్పూల్ సుడిగుండాలు ఉన్నాయి ఈ ప్రతి దానికి డయామీటర్ 8 meters వరకు ఉంది ఈ 3 కలిసి ఇంకా ఒక పెద్ద సుడిగుండాలు ఫామ్ చేస్తుంది దీనివల్ల ఒక వర్ల్పూల్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి బోట్స్ కిందకి స్టక్ అవుతున్నాయి ఆ పాయింట్కి దగ్గరకి వెళ్ళాం ఇంకా రాఫ్ట్ కంట్రీ బోట్స్ ఎనీథింగ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఈవెన్ హెలికాప్టర్ కూడా దీనికి ఇంత ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ పాయింట్ బేసిక్లీ సో దీనివల్ల కూడా ఆపరేషన్ ఇంకా ఫర్దర్ కాంప్లెక్సిటీస్ వస్తున్నాయి ఆశలు సన్నగిల్లుతున్నా బోటు వెలికి తీసేందుకు మాత్రం అన్ని ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి కాకినాడ పోర్టు అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం రంగంలోకి దిగారు రివర్ కూంబింగ్ విధానం ద్వారా రాయల్ వశిష్ట జాడ కనుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు కచ్చలూరు దగ్గర గోదావరి గర్భంలో చిక్కుకున్న బోటును వెలికి తీయడానికి జిల్లా యంత్రాంగం విస్తృతమైన ప్రయత్నాలను చేస్తోంది ఇందుకోసం పోర్టు ట్రస్ట్ అధికారులకు బాధ్యతలను అప్పగించింది ప్రస్తుతం మన వెనక ఉన్న ఏపీ టూరిజం బోట్లోనే అందుకు సంబంధించిన సామాగ్రిని తీసుకెళ్తున్నారు జలవనరుల శాఖతో పాటు ధర్మాట సత్యమని ఏదైతే గతంలో బోట్లు మునిగిపోయినప్పుడు ఆయన వెలికి తీయడానికి ఉపకరించారో ఆయన సలహాలను సూచనలను కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతం రంపచోడవరం ఆర్డీఓ మన దగ్గర ఉన్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రయత్నం ఏంటి ఎలాంటి మెకానిజం ఉపయోగించి మనం ఈ బోటును వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే మనకి బోట్ ట్రేస్ చేయడం ఒక ఛాలెంజ్ కింద ఉంది ఎస్డిఆర్ఎఫ్ ఉత్తరాఖండ్ టీం కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేకపోతున్నారు ఒకసారి 110 meter అంటున్నారు ఒకసారి 85 meter అంటున్నారు సో ఇది వ్యారీ అవుతుంది ఒక్కొక్క టీం ఒక్కొక్క రకంగా దీన్ని చెప్తున్నారు ఒక సర్టినిటీ అయితే ఇంకా రాలేదు సో అలాగే ఇప్పుడు నిన్న నైట్ కలెక్టర్ గారు కాకినాడ మా పోర్ట్ ఆఫీసర్ గారికి బాధ్యత అప్పచెప్పారు సో వారు ఒక టీం కెప్టెన్ జాకబ్ జిఎం ఆపరేషన్స్ ఒక టీంని తీసుకుని ఇప్పుడు వెళ్తూ ఉన్నారు అలాగే మన ఇరిగేషన్ శాఖ అధికారులు కొన్ని పంట్లు రివర్ రోపులు తీసుకువెళ్తున్నారు ఇది కూంబింగ్ టెక్నాలజీయా లేదంటే మనకి ముందు యాంకర్ చేయడానికి అవసరమైన ప్రయత్నాలు ఇలాగ ఏది అక్కడ ఫీజిబుల్ అయితే దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వడానికి భిన్న కోణాల్లో ప్రయత్నం చేస్తున్నారు అంటే కూంబింగ్ అంటే ఏం చేయబోతున్నారు సార్ రివర్ కూంబింగ్ అంటే ఏం చేసే అవకాశం అంటే కూంబింగ్ అంటే మనకి ఈ రివర్ రోప్ అటొక లాంచ్ ఇటొక లాంచ్ కట్టి సో రెండు లాంచ్ల్ని ప్యారలల్గా ఏదైతే మన క్యాప్సైజ్ బోట్ ఉందో ఆ బోట్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ ఈ రోప్ కిందకెళ్ళి ఎక్కడైనా ఆగితే అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు ట్రేస్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని సరౌండ్ చేయడానికి ఈ రోప్తో దాన్ని ఇచ్చేస్తారా ఐరన్ రోప్తో అనేది ఇంకా స్పష్టంగా తెలియాలి ఇది స్పెసిఫిక్ విధానం అంటూ దీనికి ఏం లేదు అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి చేయాలి మనకి తెలుసు అక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్ ఉంది 300+ feet డెప్త్ అలాగే 5 meter per second వెలాసిటీ ఉంది నీటికి అలాగే మనకి 3 reels అక్కడ ఈ వెల్ పూల్స్ అనేది ఫామ్ అయి ఉన్నాయి ఎక్స్ట్రీమ్ వాటర్ కరెంట్స్ ఉన్నాయి డీప్ డైవర్స్కే ఆ ప్లేస్కి చేరుకోవడానికి ఇప్పటివరకు చేరుకోలేకపోయినారు 30-40 meters వరకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వాటర్కు ఉన్న ఈ హై టర్బిడిటీ కూడా కొంత మనకి ఈ చర్యలకి ఆటంకం కలిగిస్తుంది సో దీనికి ఒక ప్రత్యేకమైన డిఫైన్డ్ ఫార్ములా ఏం లేదు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేసుకుంటూ వెళ్తున్నాం సరే అండి ఈ మృతదేహాలకు సంబంధించి మనం ఏదైతే ఒక ప్లేస్ అని భావిస్తున్నామో బోటు మునిగిపోయి ఉంటుంది అక్కడే ఎక్కువ మృతదేహాలు వస్తున్నాయి ఇక మిగిలిన డెడ్ బాడీస్కి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని మనం అనుకుంటున్నాం టెంటేటివ్గా ఇది పూర్తిగా మనం అంటే ఎక్కడైనా బోటు కదిలినా ఏ రకంగా అయినా ఏమన్నా విండో గ్లాసెస్ ఏదైనా బ్రేక్ అయ్యి ఉన్నా మనకి ఈ బాడీ ఫ్లోట్ అవుతున్నాయి సో మనకి ప్రత్యక్ష సాక్షులు కానీ ఆ రోజు బయటపడిన వాళ్ళు కానీ చెప్పిన దాని ప్రకారం ఇంకా బోట్లో అతి తక్కువగా బాడీలు ఉండే అవకాశం ఉంది సో డౌన్ స్ట్రీమ్కి కొన్ని వెళ్ళాయేమన్నా దీంతో కూడా మనం 2 banks కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ బ్యాంక్స్లో కూడా మనం సర్వైవ్ చేస్తున్నాం సర్వైవలెన్స్ పెట్టాము ఆల్రెడీ ఫిషర్మెన్ను మన కంట్రీ బోట్స్తోని లోకల్ రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగము ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెల్ప్తో ఇదే పనిలో ఉన్నాయి థ్యాంక్ యూ
ఇవైపు మృతదేహాలు ఏవైతే వస్తున్నాయో వాటిలన్నింటినీ కూడా ఇక్కడ తాత్కాలికంగా దేవీపట్నం రేవుకు చేర్చి ఇటు నుంచి రాజమహేంద్రవరం ఆసుపత్రికి ఇచ్చి అక్కడి నుంచి బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు. మరోవైపు బోటు మునిగిపోయిన ప్రాంతంలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఏది అందుబాటులో ఉంటే ఆ విధానం అనుసరించి వీళ్ళనంత త్వరగా బోటును వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇండియన్ నేవీ కానీ లేకపోతే డెహ్రాడూన్ నుంచి వచ్చిన బృందాలు కానీ బోటు మునిగిపోయిన ప్రాంతానికి చేరలేకపోయాయి. అక్కడ చాలా దుర్లభమైన పరిస్థితి ఉంది. గోదావరి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడకు దిగలేని వాతావరణంలో వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగారు. ఇక ఆఖరి ప్రయత్నాలుగా స్థానిక ఫిషర్మెన్లతో పాటు కొంతమంది గతంలో అనుభవం ఉన్న నిపుణులను రంగంలోకి దించారు. వీటితో పాటు కొత్త కొత్త మెకానిజం ఏవైతే ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు, బోటు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత లోతులోకి వెళ్ళగలిగి బోటును వెలికి తీయగలుగుతారనే మెకానిజం మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఏదేమైనా వీళ్ళనంత త్వరగా బోటును వెలికి తీయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అన్నిటికన్నా ముందుగా మృతదేహాలను బంధువులకు అప్పగించడం, అవి ఎంతో వీలైతే అంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవిచంద్ర ఎన్టీవీ దేవీపట్నం నుంచి. గోదావరిలో బోటు నడపడం అంటే ఎంతో అనుభవం ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలు గోదావరిలో కలిసిపోతాయి. కుచ్చులూరు ప్రమాదంపై స్థానికంగా ఉండే బోటు డ్రైవర్లు ఏమంటున్నారు? అసలు బోటు వెలికి తీయడంపై వాళ్ల అభిప్రాయం ఏంటి? మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రహదారి, వాయు, జల రవాణా మార్గాలు ఎన్నున్నా ప్రయాణం గమ్యస్థానాలు చేరాలంటే దానికున్న పైలట్ సరంగే చాలా కీలకం. ప్రస్తుతం నేను గోదావరి నిండు గోదావరి వరదలో ఉన్నాను. ఇక్కడ ఒక బోటును సరంగ్ నిర్వహిస్తున్నారు. ఆయన నడుపుతున్న తీరును మనం చూడవచ్చు. ప్రధానంగా పాపికొండల పర్యాటకానికి వెళ్ళే యాత్రికులందరికీ కూడా సారంగ్ మనోధైర్యాన్ని ఇస్తారు. ఎంత వరద వచ్చినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా ఉండమని చెప్తారు. అయితే దురదృష్టవశాత్తు రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి గురైంది. కచ్చులూరు దగ్గర నడి గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం తర్వాత అసలు ఎంతవరకు జలమార్గం సేఫ్ అనే ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా కొత్త ఆంక్షలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర సారంగ్ ప్రసాద్ ఉన్నారు. మీరు ఎంతకాలం నుంచి గోదావరిపై బోటును నడుపుతూ ఉన్నారు? మీకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను వచ్చి 14 సంవత్సరాలు అవుతుందండి. ఈ బోటు 14 సంవత్సరాల నుంచి నేను బోటు డ్రైవర్గా పనిచేస్తాను. ఇన్ని రోజు ఇప్పుడు కూడా ఇలాగ ఒక టూరిస్ట్ బోటు ప్రమాదానికి గురవడం అనేది ఇప్పటి వరకు వచ్చి జరగలేదండి. అంటే ఇప్పుడు జరిగిన ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఒక విధంగా చెప్పాలంటే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో బోటును నడపడమే దుర్ఘటనకు కారణం అనేది ఒక వాదన. దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అవునండి, నేను కూడా ఏకీభవిస్తాను. గోదావరి అయితే ఎక్కువగానే ఉందండి. బోటు వెళ్ళే టైంకి అయితే గోదావరి అయితే ఎక్కువగానే ఉందండి. అయితే ఒక డ్రైవర్ హ్యాండిల్ చేయలేడని చెప్పేసి ఇంకో అనుభవం ఉన్న డ్రైవర్ని వేరే డ్రైవర్ని కూడా పంపించడం జరిగిందండి. అయితే ఇక్కడ వచ్చి గోదావరి మీద వచ్చి డేంజరస్ పాయింట్లు అయితే ఉన్నాయండి. మామూలుగా అయితే గోదావరి అయితే చాలా పిల్లకాలలాగా ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉధృతంగా ఉండదు. ఈ గోదావరి వచ్చినప్పుడు మాత్రమే గోదావరి ఉగ్రరూపం చూస్తాం మేము. గోదావరి ఎక్కువ ఉన్నప్పుడు అయితే బోట్లు పర్మిషన్ అయితే డిపార్ట్మెంట్ వారు ఎవరండి. అలాగే గోదావరి తగ్గుముఖం పట్టిందండి. అయితే ఈ గోదావరికి బోటు ములిపోవడం అనేది మాకైతే నమ్మశక్యంగా లేదు. అలా జరిగి ఉండకూడదండి. అంటే మీరు బోచమ్మగండి నుంచి పాపికొండలు దాదాపు పేరంటాలపల్లి వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి ప్రమాదకరమైన మలుపులు కానీ లేకపోతే సుడిగుండాలు ఉన్న వాతావరణం కానీ ఎక్కడెక్కడ కనిపిస్తుంటుంది మీకు? ఎన్ని చోట్ల గోదావరి లోతుగా ఉంటుంది? మనకి గండి కొంచెం టెంపుల్ నుంచి బయలుదేరితే పాపికొండల వరకు కూడా చాలానే ఉన్నాయండి. మనకి కొండ పక్కల నుంచి వచ్చే వాటర్ చాలా ఉధృతంగా వస్తుంది. అవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్తామండి. ఈ మనకి గండి కొంచెం గుడి దగ్గర నుంచి మనకి పాపికొండలు వెళ్ళే దారిలో మనకి ఇలాగ సేమ్ ఇప్పుడు మనకి కచ్చులూరు మందం అండి. అది డేంజరస్ పాయింట్ అండి. అది మాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. అలాగే నేను రోజు అటు నుంచి అటే వెళ్తామండి. అది మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక డిఫరెంట్ ప్లేస్. అది గోదావరి అక్కడ చాలా డిఫరెంట్గా వింతగా ఉంటుందండి. మామూలుగా అక్కడ ఎలా ఉంటుందంటే మలుపులు ఎక్కువ ఉంటాయి, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక కొండ నుంచి ఇంకో కొండకు కొట్టి ఆ కొండ నుంచి ఇంకో కొండకు కొడుతుందండి. అక్కడ ఒక సినిమా గ్రాఫిక్స్ లాగా ఉంటుందండి. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు అవి తిరుగుతుంటాయి. అక్కడ ఏంటంటే మేము చూసుకుని జాగ్రత్తగా అక్కడ బోటు స్లో చేసుకుని జాగ్రత్తగానే వెళ్తామండి. ఈ కొండ నుంచి ఇంకో మరో కొండకి వెళ్ళి అక్కడ నుంచి మేము చల్లగా వెళ్ళడం జరుగుతుందండి. అంటే మీరు ఇప్పుడు ఏదైతే పర్యాటక బోటును ఆపరేట్ చేస్తున్నారు, ఈ బోటులో కీలకమైన ఏ అంశాలు ఉంటాయి? కీలకంగా మీరు నడుపుతున్న స్టీరింగ్తో పాటు ఇతర విభాగాలు ఏముంటాయి? ఇక్కడ బోటుకు వచ్చి గేర్ అండి, అది ఇది యాక్సిలేటరు. మనకి ముఖం దగ్గర అదే వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు
అక్కడికి వెళ్ళిన తర్వాత బోటుకు స్లో చేసుకుని నిలబెట్టుకుని వెళ్ళాలి. అక్కడ సడన్గా మనకి మెయిన్ ఏంటంటే ఆయుధం, మనకి స్టీరింగ్ రోప్ ఉంటుందండి, అది చాలా స్ట్రాంగ్గా ఉందా లేదా లేదనేది మనం బోటు బయలుదేరే ముందు చూసుకోవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రూపాన్ని తెగిపోయినా బోటు మునిగిపోయే ప్రమాదం ఉందండి. అంటే ఇప్పుడు ప్రమాదానికి గురైన బోట్ ఏదైతే ఉందో దాంట్లో స్టీరింగ్ రోప్ తెగిపోయిందని అంటున్నారు, స్టీరింగ్ రోప్ తెగిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నిర్లక్ష్యమని అనాలండి, ఒక విధంగా చెప్పాలంటే రోపు తెగిపోయిందంటే అది రోపు సాధారణంగా అయితే తెగదండి. సాధారణంగా అయితే రోపు తెగిపోవడం అనేది ఉండదు, బై మిస్టేక్ ఒక్కొక్కసారి జరుగుతుంటాయి కదండి. అది ఏంటంటే బోటు బయలుదేరే ముందే సరింగ్ అన్నవాడు చూసుకుంటాడండి, డ్రైవర్ అన్నవాడు దిగి కిందకి వెళ్ళి చూసుకుంటారో ఏమన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని బోటు తీస్తామండి. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు అయితే అవసరం లేదండి, మామూలుగా ఉన్నప్పుడు అయితే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇలా గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు అన్నీ చూసుకుని వెళ్ళాలండి. రోపు తెగిపోయింది అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవరికి తెలియదండి. అంటే గతంలో ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు, కానీ ఇప్పుడు మాత్రమే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి, దీనికి కారణం ఏమని మీరు అనుకుంటా ఉన్నారు? కారణం అంటే మనకి ఏం చెప్పగలమండి, మరి ధవళేశ్వరం పోర్టు వారు ఇచ్చినప్పుడు అయితే మాత్రం ఎటువంటి ప్రమాదాలు అయితే జరగలేదు. పోర్టు వారికి వెళ్ళిన తర్వాత ఒకటికి రెండు, అంతకు ముందు అయితే కెపాసిటీ 130-120 అలాగే తీసుకెళ్ళేవాళ్ళం. మనకి కాకినాడ పోర్టు వాళ్ళు వచ్చిన తర్వాత మనుషులను కూడా కుదించారండి, మినిమం 70-80 మందికి మించి బోటు తీసుకెళ్ళడం లేదండి. ఇప్పుడు మీరు ప్రయాణించిన బోటులో దగ్గరకు 100-150 మంది ఎక్కిన ఈ బోటుకి ఎటువంటి డోకా లేదు. కానీ ఇలాంటి ప్రమాదాలు చూస్తే ముందు జాగ్రత్తగా ఇప్పుడు అది గమనించి జనాలను కూడా తక్కువగా తీసుకెళ్ళాలని చెప్పేసి పోర్టు వారికి చెప్పడం జరిగింది. మేము కూడా చాలా జాగ్రత్తగానే వెళ్తున్నామండి. అలా బోట్లు కండిషన్గా లేని బోట్లన్నీ కూడా తీసేయడం కూడా జరిగింది. చాలా బోట్లు అండి, దగ్గరగా 30 వరకు ఉండేయండి. డిపార్ట్మెంట్ వారు వచ్చి ఫిట్నెస్ లేని బోట్లన్నీ కూడా తీసేయడం కూడా జరిగిందండి. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగిన నేపథ్యంలో మీ మీద ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, ఏమైనా ప్రత్యేకమైన ఆంక్షలు మీ మీద పెట్టారా? ఉంటాయండి, మా మీద అయితే ఒత్తిడి ఉంటుంది. కానీ మేము చెప్పదలసింది ఏంటంటే బోటు డ్రైవర్ ఓనర్స్ కూడా మేము చెప్పదలసింది ఏంటంటే ప్రతి బోటుకి కూడా కొంచెం అనుభవం ఉన్న డ్రైవర్ని పెట్టాలి. కొత్తగప్పుడు వాళ్ళు సీలో చేస్తారండి, సీలో చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకంటే ఎక్స్పీరియన్స్, మేము పుట్టక ముందు నుంచి వాళ్ళు సీ, కానీ సముద్రం వేరు గోదావరి వేరండి. మామూలుగా ఉన్నప్పుడు అయితే గోదావరి ఏం చేయదండి, ఇలాగ గోదావరి వరదల వల్ల ఉధృతంగా ఉన్నప్పుడు దీని ఉగ్రరూపమే అనాలి, చాలా భయంకరంగా ఉంటుందండి. అలాంటప్పుడు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళతోనే బోటు ఓనర్స్ తీయించుకుంటే మంచిదండి. ఓనర్స్ కూడా కొంచెం వాళ్ళ కూడా ఎలా ఉండదంటే వెళ్ళిపోతుందిలే వచ్చేస్తుందిలే అన్న టైప్లో ఉంటున్నారు. అలా కాకుండా అనుభవం ఉన్న డ్రైవర్ని పెట్టుకుని బోటు తిప్పుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని నా కోరిక. ఇది సరంగ్ అభిప్రాయం. వరదల సీజన్లో ప్రధానంగా గోదావరి నదిపై వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, అప్పటికప్పుడే వర్షం వస్తుంది, గోదావరి వరద ప్రవాహం ఉన్నట్టుగా ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది. ఎన్నిటిలోనూ ఈ గోదావరి మీద రవాణాకు అనుభవం ఉన్న సారంగును మాత్రమే వినియోగించాలి, సముద్రం మీద ఉన్న అనుభవం గోదావరి మీద సరిపోదు, అది ముఖ్యంగా వరదల సమయంలో ఇది అసలు సరిపోదు అనేది సరంగ ప్రసాద్ అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగిందో ఇప్పటికైనా బోటు నిర్వాహకులు కళ్ళు తెరిస్తే ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండగలుగుతాయి. కెమెరామెన్ సురేష్ రవిచంద్ర, ఎన్టీవీ, గోదావరి తీరం నుంచి. బోటు ఏసీ గదుల్లో ఎవరైనా చిక్కుకుపోయారా? బోటు మునిగిన తర్వాత ప్రయాణికులంతా గోదావరిలో కొట్టుకుపోయారా? అసలు బోటు ఎక్కడుంది, ఏ స్థితిలో ఉంది, ఈ వివరాలేమీ ఇప్పటివరకు తెలియదు. గోదావరి ఉధృత ప్రవాహంలో బోటును గుర్తించడం సాధ్యం కాదని అంటున్నారు నిపుణులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. ప్రస్తుతం నేను నిండు గోదావరి మధ్యలో ఉన్నాను. పాపికొండల విహారంలో పెను విషాదం నింపిన రాయల్ వశిష్ట బోటు ఈ ప్రాంతంలోనే మునిగిపోయింది. ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక ఫిషర్మెన్లు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేస్తున్నారో ఆ మధ్యలోనే అక్కడ బోటు మునిగిపోయింది. ఆ బోటు ప్రమాదానికి గురైన ప్రాంతం గోదావరి అత్యంత వడిగా ఉంటుంది. వాస్తవంగా ప్రమాదం జరిగిన సమయంలో 500,000 పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఎగువన ఉన్న ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని కొంత తగ్గించినప్పటికీ కూడా ఇప్పటికీ అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం ఉంది. ఇక బోటు ప్రమాదం జరిగిన తర్వాత 48 గంటల తర్వాత మృతదేహాలు బయటపడడం ప్రారంభించాయి, పెద్ద ఎత్తున మృతదేహాలు బయటకు వస్తున్నాయి. అయితే అనేక మృతదేహాలు ఇంకా బోటు మధ్యలోనే చిక్కుకుపోయి ఉంటాయి. బోటు కూడా 200 అడుగులకు లోతుగా పైన లోతులో చిక్కుకుని ఉంది కాబట్టి దాన్ని బయటకు తీయడానికి ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఒకవైపు నిపుణుల కమిటీలను రంగంలోకి దించింది, ఇరిగేషన్తో పాటు డీప్ డైవింగ్ అనుభవం ఉన్న వారిని ఇక్కడ నియమించి వారి యొక్క సలహాలను ప్రభుత్వం తీసుకుంటుంది. మరోవైపు ఇండియన్ నేవీ ఇప్పటికే హెలికాప్టర్ల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. మరోవైపు
రిమోట్ ఆపరేటింగ్ వెసల్ ఆర్ఓవిగా చెప్తారు. దీని ఆధారంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే బోటు మునిగిపోయిందో బోటు మునిగిపోయిన ప్రాంతాన్ని గుర్తించి ఎంత లోతులో నిర్దిష్టంగా బోటు మునిగిపోయి ఉంది దాన్ని బయటకు తీయడానికి ఏ రూపంలో ఉంది. ప్రస్తుతంగా ఈ రెండు కొండల మధ్యలోనూ బోటు రాళ్లలో చిక్కుకుపోయి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసిన నేపథ్యంలో వాస్తవంగా బోటు గోదావరి గర్భంలో ఏ రూపంలో ఉంది, దాని స్వరూపం ఎలా ఉంది, ఏ రూపంలో అది చిక్కుకుపోయి ఉంది అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలించిన తర్వాత ఆర్ఓవి సహకారంతో లోపలకు కెమెరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను పంపిస్తారు. ఆ కెమెరాలు ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్న ఇసుక తిన్నెలు ఉన్నాయో ఇసుక తిన్నెల మీద ప్రత్యేకమైన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఇండియన్ నేవీ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోబోతుంది. ఆ ఇండియన్ నేవీ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఆధారంగానే ఇక్కడ ఆర్ఓవి నడవబోతుంది. కొన్ని వందల అడుగుల లోతులో ఉన్న బోటును కూడా గుర్తించడానికి ఈ ఆర్ఓవి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం పూర్తిగా డేటా అవసరం అవుతుంది. లోపలికి వెళ్ళిన కెమెరాలు బయటకు పంపించే సిగ్నల్స్ అన్నింటినీ కూడా ఫోటోలన్నింటినీ కూడా అనలైజ్ చేయడానికి డేటా అవసరం అవుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. కేవలం ఒకటి రెండు సెల్ ఫోన్ ఆపరేటర్లకు సంబంధించిన సిగ్నల్స్ ఉన్నప్పటికీ కూడా అవి డేటాను అనలైజ్ చేయడానికి సరిపోవు కాబట్టి శాటిలైట్ కమ్యూనికేషన్కు సంబంధించిన అత్యాధునిక వ్యవస్థను తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఆర్ఓవిని లోపలికి పంపించి దాని నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ఎంత లోతులో ఈ బోటు రాయల్ వశిష్ట బోటు మునిగిపోయి ఉన్నది అనేదాన్ని అధికారులు ఒక అంచనాకు వస్తారు. ఈ ఆ మొత్తం కమిటీ అంతా కూడా ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీ అంతా కూడా ఇక్కడ పరిశీలన చేస్తోంది, పూర్తిగా వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే గోదావరికి సంబంధించి ఇరిగేషన్తో పాటు డీప్ డైవింగ్ బృందాలు, నేవీకి సంబంధించిన ప్రత్యేక అధికారుల బృందం కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. పరిశీలించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఈ పరిస్థితులు ఏమేమి అంశాల చుట్టూ ఈ మొత్తం ఈ బోటు ఉంది అనే దాన్ని పరిశీలన చేసే అవకాశం ఉంది. పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్కు ఈ నిపుణుల కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ఈ లోపల ఏదైతే నిండు గోదావరి గర్భంలో చిక్కుకున్న ఆ బోటు యొక్క వాస్తవ పరిస్థితిని అంచనా వేసిన తర్వాత దాన్ని బయటకు తీయడానికి ఉన్న మార్గాలను విశ్లేషిస్తారు. విశ్లేషించిన తర్వాత దాన్ని ఎలా బయటకు తీయాలి అనేది ఇప్పుడు ప్రధానమైన టాస్క్. ఈ టాస్క్ పూర్తవ్వాలంటే చాలా సంక్లిష్టంగా అయిన పరిస్థితులు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంది, రాళ్ల మధ్యలో బోటు చిక్కుకుని ఉంది కాబట్టి దాన్ని బయటకు తీయడం కూడా చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. ఒకవైపు బోటును గుర్తించడం ఒక ఎత్తు అయితే ఆ బోటును బయటకు తీయడానికి ఉన్న మార్గాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు నిపుణుల కమిటీ కచ్చలూరు గ్రామంలో పరిశీలన చేస్తోంది. ఈ పరిశీలన తర్వాత అనేక అభిప్రాయాలను వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత డీప్ డైవింగ్కు నిపుణులైన డీప్ డైవర్స్ను దించి వాళ్ళందరికీ కూడా ఒక కుక్కలకు తాళ్ళను తగిలిస్తారు. ఆ తర్వాత దాన్ని ఎట్లా బయటికి పుల్ చేయాలి, ఆ మొత్తం డీప్ డైవింగ్కి వెళ్ళిన నిపుణులు దాన్ని బయటకు తీయడానికి ఉన్న మార్గాలన్నింటిని కూడా ఒకవైపు అన్వేషిస్తారు. అది చేయటం ద్వారా ఏదైతే ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలను ఇవి కాకుండా మరికొన్ని మృతదేహాలు ఇప్పటికీ ఇంకా వెలుగు చూడని పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన అప్పుడే 3 రోజుల తర్వాత కూడా ఇంకా మృతదేహాలు ఆ బోటులోనే చిక్కుకుని ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కూడా బయటకు తీయడానికి అధికారులు కసరత్తును చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ కసరత్తు అంతా పూర్తి అవ్వడానికి ఒక విధంగా చూడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒక రకమైన నిర్దిష్టమైన సమాచారం ఆధారంగానే ఈ అన్నింటినీ కూడా సరిచేయాల్సి ఉంటుంది, నిర్దిష్టమైన చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ బోటు ఎక్కడైతే ప్రమాదానికి గురైందో ఆ బోటు ప్రమాదానికి గురైన ప్రాంతం కూడా పూర్తిగా సంక్లిష్టమైన వాతావరణంలో ఉంది. ఒకవైపు ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి, దానికి ఎట్లా బయటకు తీయాలనే దాని మీద అధికారులు మల్లగుల్లాలు పడుతున్న వాతావరణం. ఇక ఈ మొత్తం ఇరిగేషన్కు సంబంధించి అధికారులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిశీలన తర్వాత వాళ్ళు మొత్తం సార్ ఇప్పుడు ఎట్లా ఏమేమి అంశాలను మీరు పరిశీలించబోతున్నారు? ఇక్కడ అది కరెంట్ రేటింగ్ ఎంత ఉన్నది చూడాలండి, ప్లస్ డెప్త్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 300 ఫీట్ అని వచ్చింది న్యూస్ పేపర్లో, అది ఎంతవరకు ఏంటి అనేది చూస్తారు. మా సీనియర్ వస్తారు, ఆయన చెక్ చేసి దాన్ని బట్టి డిసిషన్కి వచ్చిన తర్వాత కరెక్ట్ విధంగా మాట్లాడుతుంది అనుకుంటాం. అంటే మనం దానికోసం ఎట్లాంటి టెక్నాలజీని వాడబోతున్నాం సార్? దాన్ని మనం ఏం చేయలేండి, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్గా ఉంటుంది, వేరే సిస్టమ్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ పేపర్ న్యూస్ని కూడా నమ్మాలి కదా మనం, అది ఎంతవరకు ఉందనేది. బట్ ఫిజికల్గా చూసినప్పుడు కరెంట్ రేటింగ్ అయితే ఎక్కువ ఉంది అన్నట్టుగానే అనిపిస్తుంది.
దాన్ని చూస్తాం, అది తగ్గితేనే కానీ మనం ఏం చేయలేము దానికి యాక్చువల్గా.